हाय फ्रेंड्स, वेलकम टू अर्नास किचन। ఈ రోజు మీకు ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలండి। స్వామివారికి ప్రసాదాలు పెసరపప్పు పానకము సుండలు ఎలా చేయాలో చూపిస్తాను। ఒక బౌల్ తీసుకొని కరకప్పు బెల్లం ఇందులో వేసుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఒక అరగంట సేపు నానివ్వాలండి। ముందుగా మనం నానబెట్టుకున్న బెల్లాన్ని ఇలా కలుపుకోవాలండి। ఇంకో బౌల్ తీసుకొని టీ ఫిల్టర్ తో మనం కలుపుకున్న ఈ బెల్లం నీళ్ళని వడగట్టుకోవాలండి। మనకు కావాలనుకుంటే బెల్లాన్ని బట్టి కొంచెం వాటర్ పోసుకోవాలండి। ఇప్పుడు ఇందులో యాలకుల పొడి మిరియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి। చూడండి, పానకం కూడా రెడీ అయిపోయింది। శనగలు ఎలా తయారు చేయాలో చూపిస్తానండి। కప్పు శనగలు శుభ్రంగా కడిగి 5 గంటల సేపు నానబెట్టుకోవాలండి। ఒక కుక్కర్ తీసుకొని ఈ శనగలు ఇందులో వేసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి। చూడండి, శనగలు కూడా ఉడికిపోయాయి। ఈ నీళ్ళని వడగట్టేసుకోవాలండి। ఇప్పుడు ఈ శనగలకు తాలింపు ఎలా చేయాలో చూపిస్తానండి। స్టవ్ మీద ఓ బాండిల్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలండి। నూనె కాగాక ఒక ఎండి మిరపకాయ, కొంచెం ఆవాలు, పచ్చెనగపప్పు, కొంచెం జీలకర్ర వేసి దోరగా ఎంచుకోవాలి। లాస్ట్ కరివేపాకు వేసి వేగిన ఈ తాలింపుని ఈ శనగల్లో వేసేసుకోవాలి। శనగలు కూడా రెడీ అయిపోయినాయండి। చిన్న కప్పు పెసరపప్పు తీసుకున్నానండి। ఇలా ఒక బౌల్ తీసుకొని అందులో వేసి శుభ్రంగా 2 సార్లు కడుక్కోవాలండి। ఇలా కడుక్కున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఒక గంట సేపు నానివ్వాలి। ముందుగా మనం నానబెట్టుకున్న ఈ పెసరపప్పుని ఇలా వడగట్టుకోవాలండి। ఇలా వడగట్టుకున్న పెసరపప్పుని ఒక బౌల్ కి తీసుకోవాలండి। ఈ పెసరపప్పులో పచ్చి కొబ్బరి, మామిడికాయ తురుము, పచ్చిమిరకాయ సన్న ముక్కలు చేసుకొని వేసుకోవాలండి। వేసి కలుపుకోవాలి। ఇది మొత్తం కలుపుకోవాలి। ఇది కలిపాక లాస్ట్ కొంచెం బెల్లం వేసుకోవాలండి।
చూడండి వడపప్పు రెడీ అయిపోయింది చూశారు కదండి ప్రసాదాలు రెడీ అయిపోయాయి ఇలాగే మీరు కూడా చేసి స్వామివారికి పెట్టి పూజ చేసుకోండి ఇలాంటి వీడియోలు మరెన్నో చూపెట్టాలంటే నా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ